100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ కు స్పెషల్ బొకే ఇచ్చారు సాయిధరమ్ తేజ్. ఈ భేటీలో మంత్రి కొండ సురేఖతో పాటు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి ఉన్నారు. ఇటీవల తండ్రి కూతురి వీడియోను ఉద్దేశించి అసభ్యకరంగా కామెంట్లు చేసిన వ్యవహారంలో యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ నీచ బుద్ధిని సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వావి వరుసలు లేకుండా ఫన్నీ పేరుతో చిన్నపిల్లలను ట్రోల్స్ చేస్తున్న ప్రణీత్ లాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఏపీ, తెలంగాణ సీఎంలతో పాటు డిప్యూటీ సీఎంలు, డీజీపీ, పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. చిన్నపిల్లల జాగ్రత్తపై సూచనలు చేసిన సాయిధరమ్ తేజ్ ట్వీట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భర్తీ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రణీత్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ప్రణీత్ పై 67B IT ఫోక్సో, 79 294 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ప్రణీతులు A1 A2 నాగేశ్వరరావు, A3 యువరాజ్, A4 సాయి ఆదినారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ వ్యవహారంపైనే సీఎం రేవంత్ రెడ్డితో హీరో సాయిధరమ్ తేజ్ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ ను సీఎం రేవంత్ అభినందించారు. అలాగే డ్రగ్స్ పైన రేవంత్ మొదలుపెట్టిన యుద్ధంలో తన వంతు సహాయంతో పాటు తోటి హీరోలని, ఆర్టిస్టులని సమాయత్నం చేసుకుని అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తారని సీఎం రేవంత్ రెడ్డికి సాయిధరమ్ తేజ్ చెప్పినట్టు తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.